ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుందనేది గత ఆరేళ్లుగా విశ్లేషిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంటే రెండు ప్రభుత్వాలను చూసిన ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇప్పటికీ చాలా అర్థం కాని విషయాలు ఉన్నాయి అనేది కొంతమంది తెర మీదకు తీసుకొచ్చారు సోషల్ మీడియా వేదికగా ఎందుకంటే ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక అగ్రభాగాన ఉండాలి అని చెప్పి అనుకోవడం అంటే ఏదో అక్షర క్రమంలో కాదు ఆ అంటే ఆ ఈ అంటే ఈ ఆంధ్రప్రదేశ్ అలా కాకుండా అన్నింట గెలవాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు కానీ అది ఆచరణ సాధ్యం అవుతుందా అంటే చాలా వరకు నిరాశ మిగులుతోంది అనేది ఎందుకంటే ఒక రకంగా విభజన అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోలేదు హైదరాబాద్ను వదిలేసి రావడం అనేది ఒక అతిపెద్ద ఓటమిగా ఫీల్ అయ్యారు ఆంధ్ర ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రులు అందరూ కూడా అయితే ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలు చూసుకుంటే కనుక అన్ని విషయాల్లోనూ ఆంధ్రులు ఓడిస్తూనే ఉన్నాయి తప్ప ఎక్కడ గెలిపించిన సందర్భాలు లేవు అంటున్నారు కొంతమంది ఎందుకంటే చంద్రబాబు గారి ఐదేళ్ల పాలనలో ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు అనే ఒక బాధ అయితే ఇంకా ఎక్కడో చోటు ఉంది చాలా మందిని టచ్ చేస్తూ ఉంటే ఆ విషయం బయటకు వస్తూ ఉంటుంది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక దమ్మున్న నేతగా అందరినీ ఎదిగించి ఎదిరించి ఏపీకి న్యాయం చేస్తారని నమ్మి ఒక భారీ మెజార్టీతో గెలుపొందించారు కానీ ఇక్కడ కూడా ప్రత్యేక హోదా విషయంలో నిరాశే ఎదురయ్యింది అనేది ఎందుకంటే ఎన్నికల ముందు చేసుకున్నది అదే ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే హోదా కోసం పోరాడతాం హోదా సాధించి తీరుతామనేసి కానీ అక్కడ ఆ పోరాటాలే కనిపించట్లేదు ఇప్పుడు రాజకీయ పోరాటాలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద పోరాటము కోర్టులతో పోరాటం పోరాటం అమరావతి పోరాటం మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని అమరావతి రాజధాని ఏ అయితే తప్ప హోదా అనే అంశం పెద్దగా ఎక్కడ తెర మీదకి రావట్లేదు హోదా కోసం ఎక్కడ పోరాటాలు జరిగిన సందర్భాలు కూడా లేవు సో ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పుడు పోలవరం విషయం చూసుకుంటే అది కూడా అంతే అతిపెద్ద షాక్ ఇచ్చేసింది ఒక రకంగా చెప్పాలంటే రా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా ఇప్పుడు చెప్పినట్టు ఆ యాభై ఐదు వేల కోట్ల రూపాయలు భారీ వ్యయం మాకు సంబంధం లేదని చెప్పడం రెండు వేల పదమూడు పద్నాలుగు ప్రకారం అప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లు ఎంతైతే ఉందో దాని ప్రకారమే ఇస్తానని చెప్పడం ఇది కూడా ఒక రకంగా షాక్ ఇప్పుడు ఆ పోలవరం పూర్తవుతుందా లేదా అనే ఒక భయం కూడా పట్టుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎందుకంటే ఏపీ జీవనాడిగా పోలవరం ప్రాజెక్ట్ వస్తే కనుక నిజంగా ఆంధ్రప్రదేశ్ అంతా సస్యశ్యామలు అవుతుందని చెప్పి అందరూ భావించారు కానీ ఇప్పుడు ఆ అవుతుందో లేదా కూడా ఒక డౌట్గానే మిగిలిపోయింది అంటే ఇక్కడ ప్రతి విషయంలో కూడా అలాగే ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణకి రా రాష్ట్ర ఆర్టీసీకి జరిగిన ఒప్పందం చూసుకుంటే ఏపీఎస్ఆర్టీసీకి తెలంగాణ ఆర్టీసీకి చూసుకుంటే చాలా తగ్గి బస్సులు నడపాల్సిన పరిస్థితి దాపరించింది ఆంధ్రప్రదేశ్ చాలా తగ్గి అంటే చాలా తక్కువ రెండు వందల డెబ్బై దాకా బస్సులు నడిపే హక్కును కూడా కోల్పోయింది అనేది అసలే నష్టాల్లో ఉంది ఆర్టీసీ ఇప్పుడు ఈ చేసుకున్న ఒప్పందం మరింత నష్టాన్ని తెచ్చిపెట్టేదే కదా లాభాన్ని తెచ్చిపెట్టేది కాదు అనేది ఆల్రెడీ ఆ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఒక వీడియో కూడా వీడియోలో లెక్కలు చెప్పాం మొత్తం క్లియర్గా అంటే ప్రతి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రులు ఓటమి చెందుతూనే ముందుకు వెళ్తున్నారు తప్ప ఎక్కడ గెలుపొందలేదు అనే ఫీలింగ్లో ఉన్నారు అనేది ఇప్పుడు ఒక విశ్లేషణ తెర మీదకి వచ్చింది సోషల్ మీడియా వేదికగా అంటే చంద్రబాబు గారు ఏదో చేస్తారని నమ్మితే ఆయన ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేద్దామంటే చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారు ఈయన కూడా చేయలేకపోతున్నారు దాని కారణంగా ఫైనల్గా చూసుకుంటే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలే కదా అనేది మరి చూడాలి ఈ మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా మార్పు వస్తుందా లేదంటే ఇంకా ఆంధ్రుల్లోనే నిరాశ ఇలాగేనే కంటిన్యూ అవుతుందా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి